সবাই রেডি হবে, কাট ক্যামেরা অ্যাকশন। వీడియో స్టార్ట్ అయిందిరా, ముందు స్టార్ట్ చేయరా, నీ సోదాపురా, నీవు నీ స్టైల్. సరే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఏంటో వీడు రాత్రిపూట కూడా ఏదో గాగుల్స్ వేసుకున్నాడు, షో చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఏదో మీకోసం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఇది మనకు సెట్ కాదు, చెత్తగా ఉంది, సో దీని పక్కన పడేస్తున్నా మనకు వద్దీంక దీని గురించి. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే, ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వచ్చేసాను అన్నమాట. ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే మనందరం కి తెలుసు, బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చేసింది, తెలుగు బిగ్ బాస్ తెలుగు సీజన్8 ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ ప్రోమో అయితే మీరు అందరూ చూసే ఉంటారు, ఒకవేళ చూడని వాళ్ళు ఎవరు ఉంటే మటుకు తొందరగా చూడండి. సెప్టెంబర్ 1st వీక్లో స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ ప్రోమో అని నేను లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్పినట్టు గుర్తుంది నాకు, కానీ కొన్ని మోడిఫికేషన్స్ అయితే జరుగుతున్నాయని విన్నాను నేను. ఎందుకంటే ఇది సీజన్8, ఫస్ట్ సింబల్ లోగో గురించి మాట్లాడుకుందాము. సో ఈ లోగో పాత లోగోస్ కన్నా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది అనమాట. సో మీరు అందరూ చూసినట్లయితే చాలామంది గెస్ అయితే చేశారు, ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్ అప్ టు 6 సీజన్స్ అయితే సింబల్ని ఎవరు గెస్ చేసినట్లయితే లేదనమాట. సో లాస్ట్ సీజన్లో కూడా సీజన్7 అని ఉల్టా పుల్టా అని చెప్పేసి కొంచెం ఒక డిఫరెంట్గా అయితే ట్రై చేశారు మన హోస్ట్ నాగార్జున గారు. ఇప్పుడైతే మటుకు చాలామంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారనమాట ఈ సింబల్ మీద, ఎందుకంటే సీజన్8, సో 8 అనేది తెలుసు ఇలా ఉంటుంది అని. సో దాన్నే వాళ్ళు ఇట్లా రివర్స్తో చేసుకొని, లేక ఇట్లా ఎట్లా అన్నా చేసుకోనండి. సో ఒక ఇన్ఫినిటీ సింబల్ అయితే మనందరికీ తెలుసు, ఆ ఇన్ఫినిటీ సింబల్నే ఈ బిగ్ బాస్ సీజన్8కి వాడటం అయితే జరిగింది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు అనుకుంటారు, నేనైతే ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ లెవెల్లో ఉంటుందేమో అని అనుకుంటున్నా. సో చూద్దాం ఫ్రెండ్స్, ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది, ప్రోమో అయితే నిజంగా అరాచకం అనమాట, పెద్ద ఇదేం లేదు. అయినా కానీ ఉన్న సింబల్ లోగో ఇంట్రొడక్షన్ అది మటుకు నిజంగా లాస్ట్ సీజన్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే కంటెస్టెంట్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో షార్ట్ అయితే ఒకటి రిలీజ్ చేశాను. సో ఆ షార్ట్ని మీకు మళ్ళీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మటుకు చూసేయండి. ఇందులో ఏంటంటే నేను పెట్టిన షార్ట్లో జస్ట్ ఆ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయిన కంటెస్టెంట్స్ మటుకే అది. సో ఇంకా ఫైనల్ లిస్ట్ అయితే రాలేదు, ఒక ఆ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను మీకైతే అది కూడా పోస్ట్ అయితే చేసేస్తాను. అండ్ డేట్ గురించి చెప్తున్నా కదా నేను, బిగ్ బాస్ సీజన్8 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. యాక్చువల్గా అయితే వీళ్ళు సెప్టెంబర్ 1st అని అనుకున్నారు, కానీ మళ్ళీ ఏం చేశారు అంటే సీజన్8 అండ్ సెప్టెంబర్ 8, సో రెండు కలిసి వస్తుంది. అలానే 8-8 సింబల్ కూడా నెంబర్ కూడా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మళ్ళీ ఒక చిన్న మోడిఫికేషన్ చేసుకొని డేట్ని, సీజన్ కాదు సెట్ని కాదు, డేట్ని అయితే చిన్న మోడిఫికేషన్ చేసి సో సెప్టెంబర్ 8కి మనకైతే గ్రాండ్ లాంచ్ అయితే ఉంటుంది అనమాట. సో అందరూ ఫ్రెండ్స్ రెడీ అయిపోండి, సెప్టెంబర్ 8కి ఎంత పనులు ఉన్నా కానీ టీవీ ముందుకైతే వచ్చేయండి, ఎందుకంటే మళ్ళీ ఈ సీజన్ కూడా అయితే మటుకు హోస్ట్ మన నాగార్జున గారే ఉంటారు. అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ బజ్ అని ఒకటి అయితే ఒకటి వస్తుంది ప్రోగ్రామ్, మనందరికీ తెలిసిందే. ఆ బిగ్ బాస్ బజ్కి ఈసారి మన శివన్న అంటే శివాజీని అయితే హోస్ట్గా అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవే బిగ్ బాస్ గురించి. సో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు కంటెస్టెంట్స్ అండ్ అలానే ఇంకేదన్నా అప్డేట్స్ ఉంటే మటుకు మేము ముందుకు వచ్చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఇక్కడితో అయితే స్టాప్ చేసేస్తున్నాను. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సీజన్లో వీడియోతో పాటు నేను అందరికీ ఒక మంచి మాట అయితే చెప్తాను అనమాట. సో ఇది రెయినీ సీజన్, వర్షాలు అయితే బాగా పడుతున్నాయి హైదరాబాద్లో, అలానే ఆంధ్ర తెలంగాణ అన్ని చోట్ల అయితే వర్షాలు పడుతున్నాయి. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈవినింగ్ పూట బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, అవి హోల్సా మ్యాన్ హోల్సా గుంటలా గతుకులా అయితే తెలియదు. అందుకే మోస్ట్లీ ఏం చేస్తారంటే నైట్ టైమ్స్ అయితే ఏదైనా జర్నీస్ ఉంటే అవాయిడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే హైదరాబాద్లో 2 డేస్ నుంచి వర్షం అయితే బాగా పడుతుంది, రోడ్లు కూడా అలానే మునిగిపోయి ఉన్నాయి అన్నమాట. సో ఇవాళ నేను చెప్పాలనుకున్న మంచి మాట అయితే ఇదే. సో ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే మటుకు ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి, అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా అయితే చేసేయండి. సో బై ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.